విశాఖ జెడ్పీ చైర్మన్ పీఠం దాదాపు 10 ఏళ్ల తర్వాత గిరిజన మహిళకు లభించింది. అరిబీరు సుభద్ర పేరును వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తోంది సుభద్ర. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ జెడ్పీ స్థానం దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మరోసారి గిరిజన మహిళకు లభించింది. విశాఖ జిల్లా ఏజెన్సీలోను అలాగే ఆంధ్ర వరుస సరిహద్దు ప్రాంతంలో ఉన్న ముంచింగిపుట్టు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి గెలిచిన సుభద్రకు ఈసారి అవకాశం ఇవ్వడాన్ని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మన దగ్గర సుభద్ర ఉన్నారు. ఈమె ఒక టీచర్గా పనిచేస్తూ జిల్లా పరిషత్తు చైర్పర్సన్గా ఎదగబోతూ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర మేడం ఉన్నారు. అమ్మ మీరు ఒక మిషనరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఈవేళ జిల్లా పరిషత్ చైర్మన్కి పోటీ పడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీ ప్రశ్న? అసలు ముందు నాకు అసలు నేను వద్దు అనుకున్నాను సార్. నాకు వద్దు పొలిటీషియన్ ఎందుకు అనుకున్నాను. కాకపోతే మా అన్నయ్య జగబంధు గారు కార్యకర్తగా ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో. సో ఆ టికెట్ని మాకు కేటాయించారు సార్ మా ఎమ్మెల్యే గారు. అతని యొక్క ఇదితోటే ఈరోజు ముందుకు వచ్చాను సార్ నేను. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ సేవ చేసే అదృష్టం నాకు దక్కిందని అనుకుంటున్నాను సార్. అంటే ఈసారి విశాఖ ఏజెన్సీలో అనేక ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా పీటీజీ తెగను ప్రభుత్వం ఎంచుకొని అవకాశం కల్పించింది. ఒక విధంగా ఇది ఆ ప్రాంతంలో ఉన్న పీటీజీలకు ఇది అదృష్టం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ సామాజిక? చాలా ఆనందంగా ఉందంటే నిజంగానే మా యొక్క జీవన విధానం అంటే అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. వాస్తవంగా మేమైతే హెడ్ క్వార్టర్కి చాలా దూరంగా ఉంటామండి. మారుమూల ప్రాంతంలోని ఒక ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ లేదు మాకు. అలాగే ఒక విద్య కానీ ఏది దేనికి కూడా అసలు రోడ్డు ఉండదు, మంచినీరు ఉండదు. అలాంటి జీవనం గడుపుతున్నటువంటి మమ్మల్ని సుమారుగా 11 మండలంలో 65% జనాభా కలిగి ఉన్నారు మా పీవీటీజీలో. సో ఎవరు కూడా ఇప్పటి వరకు మాకు గుర్తించలేదండి. అది గుర్తించి మా ఎమ్మెల్యే గారు నన్ను టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు గెలిచాను. అలాగే నేను వారి యొక్క ఆశయంతో అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మరి ప్రియతమ ముఖ్యమంత్రి మన జగనన్న గారి యొక్క వారికి అలాగే విజయసాయిరెడ్డి గారికి కూడా పాదవి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఏదైనా కూడా జనాభా ఎంత కలిగి ఉన్నా కూడా ఆ ఒక జెండా పవర్ కూడా ఉండాలని నేనైతే విశ్వసిస్తున్నాను. నిరక్షరాస్యత అనేది ఇప్పుడు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రధానమైన సమస్య. అవును సార్. మీరు ఒక టీచర్గా ఎదిగిన తర్వాత రాజకీయ నాయకురాలుగా మారారు. ఎట్లా అనిపిస్తుంది టీచర్ నుంచి రాజకీయ నాయకురాలుగా ఈ మార్పు? ఒక రకంగా నేను నిజంగానే అదృష్టంగా భావించుకుంటున్నానండి. అదే గనక నేను టీచర్గా చేసి ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదని నాకు అనిపిస్తుంది. అనుభవం మీకు ఎట్లా ఉపయోగపడుతున్న ప్రాంతంలో? చాలా అండి. ఈ విద్యాపరంగా ఏదైనా కూడా చదువు ఉంటేనేనండి. ఒక రాజకీయ పరంగా కానీ లేదంటే ఒక సేవ దేనికైనా కూడా ముందుకెళ్ళాలంటే విద్య అనేది చాలా అవసరం అండి. సో అది నా కమ్యూనిటీ వాళ్ళకి తప్పకుండా వాళ్ళని విద్య గురించి తెలియజేస్తూ వారికి అన్ని రకాలుగా నేను ముందుకు తీసుకొస్తాను సార్. గిరిజన ప్రాంతంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఈసారి పీటీజీ తెగకు సంబంధించిన సుభద్రకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు. ఆమె జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ రేస్లో కూడా ఉన్నారు. ఆమెకు దాదాపుగా అధిష్టానం ఖరారు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్ర అంటివి.